తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీల్లో భాగంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు పథకం పది లక్షల దాకా ఆరోగ్యశ్రీ వైద్యం పెంపు ఈ రెండు పథకాలను మాత్రమే సీఎం రేవంత్ అమల్లోకి తెచ్చారు ఇంకా ఐదు వందలకే సిలిండర్ పథకం ప్రవేశపెట్టలేదు వంద రోజుల్లోగా దాన్ని కూడా అమలు చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు మరి ఇప్పుడు జనం గ్యాస్ ఏజెన్సీల ముందు ఎందుకు క్యూలు కడుతున్నారు ఏజెన్సీలు కూడా ఎందుకు ఈ కేవైసీ తీసుకుంటున్నాయి కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం రావాలంటే కేవైసీ చేయాలంటూ జనమంతా గ్యాస్ ఏజెన్సీల దగ్గర క్యూలు కడుతున్నారు వాట్సాప్ ఇతర సోషల్ మీడియాలో కూడా ఈ పథకానికి సంబంధించి ఫేక్ మెసేజ్లు చక్కర్లు కొడుతున్నాయి కానీ చాలా మందికి అసలు విషయం తెలియట్లేదు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ స్కీమ్ ఇంకా తెలంగాణలో అమల్లోకి రాలేదు పైగా ఈ కేవైసీ చేసుకోవాలి అని కూడా ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు అయినా ఈ రూమర్ ఎందుకు వచ్చింది అంటే ఈ కేవైసీ అనేది ఉజ్వల స్కీమ్ కు సంబంధించినది ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం రెండు వేల పదహారు నుంచి ఉజ్వల స్కీమ్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది దీని కింద ఇప్పటికీ గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాలలోని మహిళలకు కేంద్రం కోట్ల రూపాయల రాయితీ భరించి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తోంది ఈ పథకం కింద ముందుగా గ్యాస్ స్టౌ సిలిండర్ ను ప్రభుత్వం అందిస్తుంది తర్వాత నెల నెల మూడు వందల రూపాయల దాకా గ్యాస్ సిలిండర్లపై రాయితీని నేరుగా ఆ లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్స్ లోకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది ఇలా ఉచితంగా ఇచ్చిన ఉజ్వల గ్యాస్ కనెక్షన్ స్కీమ్ పొందిన వినియోగదారుల్లో మృతి చెందిన వారు అనర్హులను ఏరువేసేందుకు లబ్ధిదారుల వేలిముద్రలను నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇలా అనర్హులను తొలగిస్తే వారి స్థానంలో కొత్త వారికి కనెక్షన్స్ ఇవ్వొచ్చు అనేది కేంద్రం ఆలోచన దాంతో గ్యాస్ ఏజెన్సీల్లో మహిళల వేలిముద్రల సేకరణ జరుగుతోంది గత రెండు నెలలుగా తెలంగాణలో ఎన్నికలు కూడా అమల్లో ఉండడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది కొత్తగా ఉజ్వల కోసం అప్లై చేసుకున్న మహిళలకు కనెక్షన్లు ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఉజ్వల లబ్ధిదారుల వేలిముద్రల సేకరణ పూర్తవ్వాలని గడువు పెట్టింది కేంద్రం లబ్ధిదారుల గ్యాస్ పాస్బుక్ ఆధార్ కార్డు తీసుకుని సంబంధిత గ్యాస్ ఏజెన్సీలో వేలిముద్రలను నమోదు చేయాల్సి ఉంటుంది తమ్ ఇంప్రెషన్ పనిచేయకపోతే ఐరిస్ ద్వారా కేవైసీ పూర్తి చేస్తున్నారు కేవలం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న వారు మాత్రమే ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉంది కానీ తెలంగాణ ప్రభుత్వం ఐదు వందల రూపాయల సిలిండర్ పథకానికి ఉజ్వల స్కీమ్ కి ఎలాంటి సంబంధం లేదు కానీ చాలా మంది ఇది తెలియక గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూలు కడుతున్నారు ఏజెన్సీల నిర్వాహకులు ఈ విషయం జనానికి సరిగా చెప్పడం లేదు పైగా ఈ కేవైసీ అప్డేషన్ పేరుతో ఇరవై నుంచి యాభై రూపాయల దాకా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఉచితంగా చేయాల్సిన ఈ కేవైసీకి డబ్బులు వసూలు చేస్తున్నారు మరికొందరు నిర్వాహకులు ఇది తెలంగాణ స్కీమ్ కాదని చెబుతున్నా జనం వినిపించుకోవడం లేదు కేవైసీ ఉంటేనే ఐదు వందల రూపాయల సిలిండర్ వస్తుందన్న ప్రచారం నమ్మొద్దని అధికారులు కూడా చెబుతున్నారు ఆ పేరు చెప్పి ఎవరైనా గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు డబ్బులు వసూలు చేస్తే తమ దృష్టికి తేవాలని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు ఇప్పటికైనా గ్యాస్ ఏజెన్సీల ముందు ఎవరూ క్యూ కట్టవద్దు ఐదు వందల సిలిండర్ స్కీమ్ ప్రభుత్వం ప్రకటిస్తుంది అప్పటిదాకా వేచి ఉండాల్సిందే